విజయ్ ఆంటోనీ ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 7 ఏళ్ల వయసు ఉన్నప్పుడే తండ్రిని కోల్పోయి జీవించడానికి అష్ట కష్టాలు పడ్డారు విజయ్. అలా సినిమా ప్రపంచంలో అడుగుపెట్టి ఎంతో ఎత్తుకు ఎదిగారు. తమిళ సినీ పరిశ్రమలో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు సంగీతాన్ని అందించి ప్రేక్షకులను అలరించారాయన. నటుడిగా మారి విభిన్నమైన చిత్రాలు చేసుకుంటూ వచ్చారు. ఆయన హీరోగా తెరకెక్కించిన బిచ్చగాడు సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. తెలుగు నాట సైతం ఎన్నో సినీ రికార్డులు సృష్టించారు. ఒక డబ్బింగ్ సినిమా ఈ రేంజ్లో రికార్డులు సృష్టించడం మామూలు విషయం కాదు. ఆ సినిమాతో మంచి పాపులారిటీ అందుకున్నారు విజయ్ ఆంటోనీ. ఆ తర్వాత ఎన్నో చిత్రాలు చేసి తెలుగులో కూడా మంచి మార్కెట్ను ఏర్పరచుకున్నారు. మరి విజయ్ ఆంటోనీ రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం. విజయ్ ఆంటోనీ తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని నాగర్కోయిల్లో 1975 జూలై 24న ఆంటోనీ పిల్లాయి దంపతులకు జన్మించారు. ఆయన పూర్తి పేరు ఆంటోనీ సిరిలరాజ. విజయ్ ఆంటోనీ తమిళ కవి, సమాజ సేవకుడు, సివిల్ సర్వెంట్, ప్రతాప మొదలియార్ చరిత్రం రచయిత అయిన శామ్యూల్ వేదనాయకం పిల్లయ్యకి మనవడవుతారు. విజయ్కు చెల్లి కూడా ఉంది. ఆయన చిన్నతనంలోనే తండ్రి మరణించారు. అప్పుడు ఆయన వయసు 7 సంవత్సరాలు, చెల్లికి 4 సంవత్సరాల వయసు. ఆయన తల్లి గవర్నమెంట్ ఉద్యోగం చేసేవారు. ఈ సమయంలో కుటుంబాన్నంతా ఆమె పెద్ద దిక్కుగా చూసుకునేవారు. విజయ్ ఆంగ్లో ఇండియన్ స్కూల్లో 5వ తరగతి చదువుకున్నాడు. సెయింట్ జార్జ్ స్కూల్లో హయ్యర్ సెకండరీ స్కూల్లోని 10వ తరగతి చదువుకున్నాడు. ఎస్టీ జాగ్వేర్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు. తర్వాత లయోలా కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ నుంచి పట్టభద్రుడయ్యారు. సంగీతం అంటే చిన్నతనం నుంచి చాలా ఇష్టం ఉండేది. తల్లి కూడా విజయ్ని ప్రోత్సహించింది. ఓ పక్క చదువుకుంటూ సంగీతం క్లాసులకు వెళ్ళేవాడు విజయ్ ఆంటోనీ. అంతేకాదు డిగ్రీ చదువుకునే సమయం నుంచి మ్యూజిక్ షోలు ఇవ్వడం చేసేవారు. జీవితంలో మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని ఆయన కోరికగా ఉండేది. ఇలా తనలా చదువుకుంటూ మ్యూజిక్ కంటే ఇష్టం ఉన్నవారందరినీ ఆయన కలుపుకొని సుమారు 10 మందితో ఓ కొత్త బ్యాండ్ స్టార్ట్ చేసి ప్రోగ్రాంలు చేసేవారు. అయితే ఇలా ఓ రోజు షోలో పాల్గొన్న సమయంలో ఓ వ్యక్తి ఆయన్ని చూసి, నువ్వు చాలా టాలెంట్ కలిగి ఉన్నావు, నువ్వు ఇక్కడ ఇలా షోల్లో కాదు సినీ పరిశ్రమలో ఉండాలి, చెన్నై వెళ్ళి ప్రయత్నించని తెలియచేశారు. ఈ సమయంలో రాధికా శరత్ కుమార్ సంస్థ రాడాన్ తమిళ్లో ఎంతో ఫేమస్గా ఉంది. ఆ సంస్థకి నువ్వు వెళ్ళు, నీకు రికమెండేషన్ లెటర్ రాసి ఇస్తానని ఆయన రికమెండేషన్ లెటర్ రాసి ఇచ్చారు. విజయ్ ఆంటోనీ ఆ లెటర్ తీసుకుని అక్కడికి వెళ్ళారు. అక్కడ విజయ్ ఆంటోనీ టాలెంట్కి పరీక్ష పెట్టారు. ఆయన అందులో పాస్ అయ్యారు. అయితే అక్కడ టీంతో మన సంస్థలో ఆయనకు అవకాశం ఇవ్వండి యజమాని అయిన నటి రాధిక తెలియచేశారు. ఇలా రాడాన్ సంస్థలో ఆయన వర్క్ చేయడం మొదలుపెట్టారు. తొలిసారి 1997లో సౌండ్ ఇంజనీర్గా చేరారు ఆంటోనీ. ఇక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ అసిస్టెంట్ సౌండ్ ఇంజనీర్ స్థాయికి చేరారు. ఈ సమయంలో మ్యూజిక్లో మెలకువలు కూడా నేర్చుకున్నారు. 2002లో చిన్నపాప పెరియ పాప సీరియల్ సీజన్1కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవకాశం కూడా ఇచ్చారు రాధిక. 2002లో ఇది టెలికాస్ట్ అయింది. విజయ్ సొంతంగా మ్యూజిక్ కంపోజ్ చేసి అందించారు దీనికి. రాధిక గారు ఎంతో మెచ్చుకున్నారు. ఆమెకు బాగా నచ్చింది. సూపర్ హిట్ అయింది. సీరియల్తో మంచి గుర్తింపు వచ్చింది అతనికి. ఓ పక్క ఉద్యోగం చేసుకుంటూ మరో పక్క సినిమాలో ప్రయత్నాలు మొదలుపెట్టాడు విజయ్ ఆంటోనీ. ఈ సమయంలో ఎస్ఏ చంద్రశేఖర్ హీరో విజయ్ తండ్రి ఆయనకు పరిచయం అయ్యారు. అయితే ఇలా సినిమా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో 2003లో ఓ కొత్త ప్రొడక్షన్ కంపెనీ సినిమా ప్రారంభించింది. అందులో ఆయనకు మ్యూజిక్ దర్శకుడిగా అవకాశం వచ్చింది. అయితే ఎంత స్పీడ్గా వర్క్ స్టార్ట్ అయిందో అంతే స్పీడ్గా సినిమా ఆగిపోయింది. ఆ సినిమా ముందుకు సాగలేదు. ఓ రోజు దర్శకుడు చంద్రశేఖర్ గారు విజయ్ ఆంటోనీ మ్యూజిక్ ఆల్బమ్ విన్నారు. ఆ సమయంలో ఆయన చేస్తున్న శుక్రం సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా అవకాశం ఇచ్చారు. అయితే ఈ సినిమా చేసే ముందు ఆయన ఓ మాట చెప్పారు, నేను నీకు సినిమా అవకాశం ఇస్తున్నా, కానీ టాలెంట్తో నువ్వు నిరూపించుకోవాలి, కష్టపడి పనిచేయని చెప్పారు. అందుకు అనుగుణంగా చాలా కష్టపడ్డారు విజయ్ ఆంటోనీ. ఇందులో సుమారు 10 పాటలు ఉంటే సొంతంగా విజయ్ ఆంటోనీ 4 పాటలకు లిరిక్స్ కూడా అందించారు. అంతేకాదు సింగర్గా ఓ పాట పాడారు. 10 పాటలు చిత్రం విడుదలైన తర్వాత సూపర్ హిట్ అయ్యాయి. మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత విజయ్ ఆంటోనీకి డిషుమ్ అనే సినిమా, ఇరువరు మట్టుమ్ అనే సినిమా వరుసగా 2 సినిమా అవకాశాలు వచ్చాయి. మ్యూజిక్ డైరెక్టర్గా మంచి పేరు సంపాదించుకున్నారు. ఆ తర్వాత నటుడిగా కూడా 2006లో కిజక్కు కదల్కరే శాలై అనే సినిమాలో లెక్చరర్ పాత్ర కూడా చేశారు విజయ్ ఆంటోనీ. ఇలా వరుస సినిమా అవకాశాలు రావడంతో విజయ్ ఆంటోనీకి మంచి పేరు వచ్చింది. అవకాశాలు కూడా రావడం పెరిగాయి. 2012లో నాన్ అనే సినిమా స్టోరీ నచ్చి తాను నటిస్తానన్నాడు. అయితే చాలామంది నిర్మాతలు కొత్త వ్యక్తి, అంత పెట్టుబడి పెట్టి సినిమా చేయలేమని వెనకడుగు వేశారు. ఎవరూ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రాకపోవడంతో కథపై బలమైన నమ్మకంతో తానే నిర్మాతగా మారాడు విజయ్ ఆంటోనీ. అప్పటి వరకు మ్యూజిక్ ద్వారా సంపాదించుకున్న డబ్బుని తన భార్య అనుమతితో ఇలా సొంతంగా నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసి నాన్ అనే సినిమాని నిర్మించారు. విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ అనే నిర్మాణ సంస్థను స్థాపించారాయన.
దీనికోసం తన ఆస్తులన్నీ తాకట్టు పెట్టాడు విజయ్. ఈ సినిమాకు ఆయనే మ్యూజిక్ అందించారు. ఈ సినిమా విడుదలైన తర్వాత సూపర్ హిట్ అయింది. ముందు తక్కువ థియేటర్లో రిలీజ్ అయింది, తర్వాత మంచి టాక్తో సినిమా మెజారిటీ థియేటర్లో రిలీజ్ అయి వసూళ్లు అదరగొట్టేసింది. అంతేకాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఈ చిత్రాన్ని తెలుగులో నకిలీ పేరుతో డబ్ చేసి విడుదల చేశారు. అదే సంవత్సరంలో విజయ్ ఆంటోనీ తెలుగు చిత్రం దరువు అలాగే తమిళ చిత్రం సత్తం ఓరు ఇరుత్తరై చిత్రాలకు సంగీతం కూడా అందించి మంచి పేరు సంపాదించారు. 2013లో విజయ్ ఆంటోనీ నాన్ చిత్రానికి సలీం పేరుతో సీక్వెల్ను ప్రారంభించారు. ఇక సలీం చిత్రానికి పెట్టుబడికి చాలామంది ముందుకు వచ్చారు. అయితే విజయ్ కూడా అందులో మంచి ప్రొడ్యూసర్ని చూసుకొని ఆయన కూడా పెట్టుబడి పెట్టి ఈ సినిమాను నిర్మించారు. 2014లో ఇది రిలీజ్ అయింది. ఇది ఓ మంచి పేరు తీసుకువచ్చింది, సూపర్ హిట్గా నిలిచింది. తెలుగు తమిళ్లో కూడా ఈ సినిమా వసూళ్లు అదరగొట్టేశాయి. అదే సమయంలో హరిదాస్ కదై తిరై కదై వాసనం ఇయక్కం అనే చిత్రాలకు సంగీతం అందించారు. ఆ తర్వాత 2015లో విజయ్ ఆంటోనీ నటించిన ఇండియా పాకిస్తాన్ చిత్రం విడుదలైంది. ఈ చిత్రానికి సంగీతం అందించలేదు కానీ నిర్మాతగా ఆయన వ్యవహరించారు. ఈ చిత్రంతో విజయ్ ఆంటోనీ హీరోగా హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు. అలాగే అదే సంవత్సరం ఆయన సంగీతం అందించిన అవికుమార్ కూడా విడుదలైంది. అయితే ఈ సమయంలో ఆయన మరో ముందడుగు వేశారు. చాలా కాలంగా దర్శకుడు శశి నిజ జీవితంలో జరిగిన ఓ రియల్ స్టోరీ కథ రాసుకున్నారు. అయితే కోలీవుడ్లో చాలామంది అగ్ర హీరోలకు ఈ కథ వినిపించారు, కానీ వారందరూ ఈ రోల్ హిట్ కాదేమోనని అనుమానం వ్యక్తం చేశారు. వాళ్ళందరూ కూడా నటించేందుకు ముందుకు రాలేదు. దర్శకుడు శశి మాత్రం ఈ కథపై అనేక ఆశలు పెట్టుకున్నారు. అయితే సినిమా పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన సమయంలో విజయ్ ఆంటోనీకి శశి ఇద్దరు పరిచయమై మంచి మిత్రులయ్యారు. ఓ రోజు శశి విజయ్ కలిసిన సమయంలో ఈ స్టోరీ గురించి చెప్పాడు విజయ్కి. అయితే స్టోరీ విని చాలా బాగుంది, నేను నటిస్తానని విజయ్ హామీ ఇచ్చాడు. అదే పిచై కారణ్, తెలుగులో వచ్చిన బిచ్చగాడు సినిమా. ఇక తన భార్య ఫాతిమాకి కూడా డిఫరెంట్ స్టోరీ, మనం చేద్దామని చెప్పాడు. సుమారు 60 లక్షల్లోపు బడ్జెట్తోనే ఈ సినిమా చేయాలనుకున్నారు. ఇద్దరూ రెమ్యునరేషన్ గురించి ఆలోచించలేదు. ఇలా ఈ సినిమా ప్రారంభించారు. 2014లో పిచ్చే కారణ్ సినిమా స్టార్ట్ చేశారు. 2015లో దీన్ని పూర్తి చేశారు. 2016 సంవత్సరంలో తమిళ్లో ముందు విడుదల చేశారు. ఆ తర్వాత తెలుగులో బిచ్చగాడుగా విడుదల చేశారు. ఇది ఘన విజయం సాధించింది. తమిళ్లో కూడా అద్భుతమైనటువంటి విజయం, కోట్ల రూపాయలు తీసుకువచ్చింది. తెలుగులో కూడా 16 కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది ఈ సినిమా. ఒక డబ్బింగ్ సినిమా ఇంత వసూళ్లు తీసుకురావడం తెలుగులో కూడా ఓ రికార్డ్ అని చెప్పాలి. ఇక్కడ నుంచి తెలుగు ప్రేక్షకులు ఆయన్ను బాగా అభిమానించడం మొదలుపెట్టారు. కన్నడ, ఒరిస్సా, హిందీ, మరాఠీలో కూడా ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. అన్ని చోట్ల మంచి వసూళ్లు తీసుకువచ్చింది. ఆ తర్వాత సైతాన్, తెలుగులో బేతాళుడు, ఎంఎం చిత్రాలతో విజయ్ డబుల్ హ్యాట్రిక్ విజయాలను అందుకున్నారు. ఆ తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చాయి, మంచి కథాబలం ఉన్న పాత్రలు చేశారు. 2017లో విడుదలైన అన్నాదురై తెలుగులో ఇంద్రసేనగా, 2018లో విడుదలైన కాళి తెలుగులో కాశీ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత విజయాన్ని ఇవ్వలేదు. కానీ ఏమాత్రం నిరాశ చెందకుండా విజయ్ ఆంటోనీ అదే సంవత్సరంలో తిమిరి పుడిచవన్ చిత్రాన్ని విడుదల చేసి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ చిత్రం తెలుగులో రోషగాడుగా వచ్చింది, ఇక్కడ కూడా సూపర్ హిట్ అయింది. ఈ చిత్రానికి కూడా విజయ్ ఆంటోనీ సంగీతం అందించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఆ తర్వాత 2019లో విజయ్ ఆంటోనీ యాక్షన్ కింగ్ అర్జున్తో కలిసి కొలైగారం చిత్రంలో నటించారు. క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో భారీ విజయం అందుకుంది. అంతేకాకుండా తెలుగులో కిల్లర్గా డబ్బై విడుదల చేసింది ఈ చిత్రాన్ని. ఇది కూడా ఇక్కడ మంచి విజయం అందుకుంది. అయితే ఈ చిత్రానికి విజయ్ ఆంటోనీ సంగీతం ఇవ్వలేదు. తెలుగులో ఆయన చేసిన సినిమాలు చూస్తే విజయ రాఘవన్, జ్వాల, కిల్లర్, బిచ్చగాడు, ఇంద్రసేన, బేతాళుడు, డాక్టర్ సలీం అలాగే నకిలి. ఇక ఆయన చేసినటువంటి సినిమాల్లో మంచి మ్యూజిక్ అందించిన చిత్రాలు చూస్తే డిష్యం, ఇరువర్ మట్టుం, నాన్ అవనిల్లాయ్, బుద్ధివంత, నినైతలే, పాండయం, కదలీల్ విజుంతెన్, అఐఈ, TN07, LL4777, మర్యాదై, నినైతరే ఇనిక్కం, వెట్టైకారన్, రసిక్కుం సీమనే, అవల్పయ్యర్ తమిజరాశి, అంగడి తేరు, కనగవేల్ కాక, ఉదామా పుతీరాన్, సత్తపాది కుత్రం, యువన్ యువతి, వేది, వేలాయుధం వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సంగీతం అందించారు ఆయన. ఇక ఆయనకు ప్రపంచవ్యాప్తంగా పేరు తీసుకువచ్చిన చిత్రం కదలీల్ విజుంతెన్. ఈ చిత్రం 2008లో విడుదలైంది. ఈ చిత్రం కోసం విజయ్ ఆంటోనీ స్వరపరిచిన నాకముక్క పాటగాను ఉత్తమ సంగీత విభాగంలో 2009 కేన్స్ గోల్డెన్ లైన్ గెలుచుకున్నారాయన. ఈ అవార్డును గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడు విజయ్ ఆంటోనీ కావడం విశేషం.
ఈ పాటను 2011 క్రికెట్ ప్రపంచ కప్ ప్రారంభోత్సవంలో కూడా ప్రదర్శించారు. మొత్తం 30 సినిమాలకు మ్యూజిక్ అందించారు. 38 పాటలు పాడారు. 18 పాటలకు లిరిక్స్ కూడా అందించారు విజయ్ ఆంటోనీ. 7 టెలివిజన్ షోలు, సీరియళ్లు, సిరీస్లకి వర్క్ చేశారు. 3 సినిమాలకు ఎడిటర్గా పనిచేశారు. సుమారు 20 సినిమాల్లో నటించారు ఆయన. ఇక ఆయన వివాహం గురించి చూస్తే విజయ్ ఆంటోనీ భార్య పేరు ఫాతిమా. ఆమె ఒక జర్నలిస్ట్. వీరిద్దరూ ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. ఒకరోజు విజయ్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన ఆమెతో విజయ్ ప్రేమలో పడ్డారు. 2006 వివాహం చేసుకున్నారు వీరు. ఆ తర్వాత వీరికి లారా అనే ఒక కుమార్తె కూడా పుట్టింది. అయితే తెలుగులో కూడా మ్యూజిక్ డైరెక్టర్గా 2 చిత్రాలకు ఆయన వర్క్ చేశారు. కృష్ణవంశీ దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా నటించిన మహాత్మా చిత్రానికి ఆయనే సంగీత దర్శకుడు. తర్వాత రవితేజ హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కిన దరువు చిత్రానికి కూడా ఆయనే సంగీతం ఇచ్చారు. విజయ్ ఆంటోనీ ప్రస్తుతం బిచ్చగాడు 2 చిత్రంతో త్వరలో మన ముందుకు రానున్నారు. ఇక ఆయన ఆస్తులు చూసినట్లయితే ఆయనకు సుమారు 20 కోట్ల రూపాయల వరకు ఆస్తులు ఉంటాయని చెప్తారు. చెన్నైలో సొంత నివాసం, పలు ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. 2 లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. తన సినిమాల్లో కొత్త వారికి అవకాశాలు ఎక్కువగా ఇస్తూ ఉంటారాయన. ఎంతోమంది చిత్రసీమలో తనలా ఎంట్రీ ఇచ్చేవారిని ఆదుకుంటారు. టాలెంట్ ఉన్నవారిని పైకి తీసుకువస్తారనే పేరు కూడా ఉంది కోలీవుడ్లో. ఆయన ఎంతోమంది పేద విద్యార్థులకు సహాయం చేస్తున్నారు. ఉన్నత చదువులు కూడా చదివిస్తున్నారు. నటుడు, దర్శకుడు, నిర్మాత, ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్, సింగర్, లిరికిస్ట్, ఇలా అన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ఆయనలో. అందుకే ఇలాంటి వారు చిత్రసీమలో చాలా అరుదుగా ఉంటారని ప్రతి ఒక్కరూ అంటారు. కోలీవుడ్ స్టార్ హీరో, ప్రముఖ డైరెక్టర్, నిర్మాత విజయ్ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. విజయ్ ఆంటోనీ కుమార్తె మీరా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకుందనే వార్త విని ప్రతి ఒక్కరూ షాక్కి గురయ్యారు. చదువుల్లో ఒత్తిడి కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. చెన్నైలోని డీడీకే రోడ్లో విజయ్ ఆంటోనీ నివాసం ఉంటున్నారు. చదువుల్లో ఒత్తిడి కారణంగా విజయ్ కుమార్తె మంగళవారం ఉదయం 3 గంటలకు తన రూమ్లో ఎలక్ట్రిక్ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని తెలుస్తోంది. అయితే ఈ సూసైడ్ గల కారణాలు ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది.